Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rapaka dookudu venuka deeniki decide ayinatlena Rapaka Varaprasad Janasena tarafuna gelichina ekaika MLA ga enta sanchalanam srushtincharo anantaram ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాలతో అంతకంటే ఎక్కువగా సంచలనంగా మారుతున్నారు. తనకు బీఫామ్ ఇచ్చి గెలిపించిన జనసేన పార్టీనే తీవ్రంగా తప్పుపడుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ వ్యతిరేకించిన ఆంగ్ల మాధ్యమాన్ని ఆయన సమర్థించారు. సీఎం జగన్ను పవన్ విమర్శిస్తే అసెంబ్లీ సాక్షిగా సీఎం సూపర్ అని రాపాక కీర్తించారు. ఇదే వరవడిలో పలు నిర్ణయాలను ప్రశంసించారు. తాజాగా ఏకంగా తనను తాను వైసీపీ ఎమ్మెల్యేగా ప్రకటించుకుని సంచలనం సృష్టించారు. రాపాక ఇలా ధైర్యంగా కామెంట్లు చేయడం అసలు లెక్క వేరేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది కాలం తర్వాత నుంచి రాపాక కామెంట్ల పరంపర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కామెంట్లు తారాస్థాయికి చేరుకొని జనసేన గాలివాటం పార్టీ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో రాజోలులో వైసీపీ సీటు రావాల్సింది తనకేనని చెప్పుకొచ్చారు. చివరి నిమిషంలో సీటు మిస్ అవ్వడం జనసేన నాయకులంతా తనను పోటీ చేయాలని కోరడంతో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగానని ఆయన అన్నారు. తన గెలుపులో జనసేన పాత్ర శూన్యం అన్న మాట పరోక్షంగా చెప్పేశారు. ఇంతేకాకుండా తాను వైసీపీ ఎమ్మెల్యేనని పేర్కొంటూ రాజోలులో వైసీపీలో ఉన్న మూడు గ్రూపుల్లో తనది ఒకటిగా ఆయన ప్రకటించారు. బహిరంగంగానే రాపాక ఇలా ప్రకటించడం వెనుక పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ప్రధానంగా ఆయన ఎమ్మెల్యే సీటుకు ఎలాంటి డోకా లేకపోవడమని చెబుతున్నారు. తాను మాట్లాడేది ప్రభుత్వం పక్షాన కావడంతో తనపై అనర్హత కోసం జనసేన స్పీకర్కు కంప్లైంట్ చేసినా వేటు పడదనే ధైర్యంతో రాపాక ఉన్నారంటున్నారు. జనసేన అధినేత పవన్ను టార్గెట్ చేయడం అధికార పక్షానికి ఇష్టమే కాబట్టి ఏ రకంగా చూసినా తను సేఫ్ అని ఆయన భావిస్తున్నారట. దీనికంటే మరో ముఖ్యమైన కారణం ఇతర రెబల్ ఎమ్మెల్యేల ఉదంతం. టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతు పలికిన వల్లభనేని వంశీ ఎమ్మెల్సీల మీద అనర్హత వేటు వేయాలని టీడీపీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులు ఇంకా విచారణలోనే ఉన్నాయి. స్పీకర్ ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. ఒకవేళ తన మీద ఫిర్యాదు చేసినా అది ఇప్పట్లో శుభం కార్డు పడే పరిస్థితి ఉండదు. ఇలాంటి లెక్కలు వేసుకున్న తర్వాతే రాపాక ఇలా దూకుడుగా ముందుకు సాగుతున్నారని చర్చ జరుగుతోంది.